అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా 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 బాగున్నాను నిన్న చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి వాళ్ళందరికీ చాలా థాంక్స్ మీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్దాం అలాగే కొత్తగా ఎవరైతే నా ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇవాళ నేను ఒక రెసిపీ షేర్ చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే చేపల పులుసు ప్రాసెస్ లోకి వెళ్ళాము ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని దానిపైన పెట్టేసుకోవాలి నేను పక్కన స్టవ్ పైన పెనం పెట్టేసుకున్నాను సాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఆవాలు జీరా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి మెయిన్ ఇది మన చేపల పులుసులోకి మసాలా అన్నమాట దీంతోనే రెడీ చేసుకోవాలి మిరియాలు కూడా యాడ్ చేశానండి సారీ మిరియాలు కూడా యాడ్ చేశాను కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం ఆనియన్స్ టమాటోస్ గార్లిక్ జింజర్ ఇందాకలా రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకోవాలి రోస్టెడ్ ఆనియన్ ఒక నిమ్మకాయ సైజ్ ఎంత టామరిండ్ సారీ చింతపండు రోస్ట్ చేసుకున్నవి ఏమంటారు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలండి అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి ఇందులో మెయిన్ వచ్చి ఫిష్ కడగాలండి ఇది ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఇది బాగా వర్కౌట్ అవుతుంది చేపల్ని కడగాలంటే బేసన్ పిండితో కడగండి బేసన్ పిండితో కడిగితే ఏమిటంటే స్మెల్ రాదు మనకు రెండు రోజులైనా ఈ కర్రీ రెండు రోజులు స్టోర్ ఉంటుంది కదా అసలు స్మెల్ అనేది కొంచెం కూడా ఉండదు ఎప్పుడు కడిగినా బేసన్తో కడగండి బేసన్ పిండితో మొత్తం ముక్కలకు పట్టేలా స్ప్రెడ్ చేసి బాగా ఒక 5 మినిట్స్ అలా పెట్టండి పెట్టిన తర్వాత మళ్ళీ బేసన్ని క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేస్తే మన ముక్కలు మాత్రం మెరిసిపోతూ ఉంటాయి స్మెల్ కూడా రాదు చూడండి ఎంత నీట్గా ఉందో ఫిష్ ఈ టిప్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి అస్సలు స్మెల్ అనేది కొంచెం కూడా ఉండదన్నమాట సో ఇది ట్రై చేయండి నేను ఇంతలోపు రోస్ట్ చేసుకున్న ఆనియన్ గార్లిక్ జింజర్ మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఈ కర్రీ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి ఇది 2 డేస్ స్టోర్ ఉంటుంది కదా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయినా ఉంటుంది ఆయిల్ యాడ్ చేసుకుందాం నిజంగా అండి లాక్డౌన్లో అసలు ఇంకేం వసూలు దొరకట్లేదు మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నిజంగా అతి కష్టంగా తెచ్చుకొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట నెక్స్ట్ ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంతవరకు లైట్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎక్కువ అవసరం లేదు అవన్నీ మెత్తబడాలన్నమాట కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే తొందరగా మెత్తబడతాయి అన్నమాట నేను యాడ్ చేశాను అది మిస్ అయింది అనుకుంటా మీరు యాడ్ చేయండి మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ లాక్డౌన్లో అసలు నా వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి కామెంట్ చేయండి నాకు కూడా అర్థమవుతుంది మీరు ఎంకరేజ్ చేసినట్టు ఫీల్ అవుతాను నేను కూడా ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు అది బ్రౌన్ అయిపోతుంది కాబట్టి సారీ కొంచెం మగ్గుతాయి ఆనియన్స్ చూడండి మావి కొద్దిగా మెత్తబడ్డాయి కొంచెం ఇది ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి గార్లిక్ జింజర్ పేస్ట్ రోస్టెడ్ ఆనియన్ ఉంది కదా అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి వేసేసుకుందాం కొంచెం పచ్చివాసన ఈ గార్లిక్ అనేది పచ్చివాసన ఉంటుంది కాబట్టి
కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం కరెక్ట్ క్వాంటిటీస్ తీసుకొని అన్ని కరెక్ట్గా వేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ. కొంచెం అన్న అలర్జీ వేస్తే మాత్రం ఇంకేం చేయలేమన్నమాట, మొత్తం స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా తీసుకోండి, ఏది తీసుకున్నా మీరు తెచ్చుకున్న ఇప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకున్నారా కేజీ తెచ్చుకున్నారా దాన్ని బట్టి ఆ ఇంగ్రీడియంట్స్ని కూడా పెంచుకుంటూ వెళ్ళండి. అంతేగాని మీరు రెండే చెప్పారు కదా, నేను రెండే ఉల్లిపాయలు తీసుకోవడం అట్లా చేయకండి. మీరు తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. నేను తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లీజ్ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి మగ్గిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాకలా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రోస్టెడ్ మసాలా అండ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. పర్లేదు, రెండు ఒక్కసారి యాడ్ చేసుకున్నా పర్లేదు, విడివిడిగా యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను యాడ్ చేశాను అనమాట, క్లిప్ మిస్ అయిపోయింది. రెండు ఒకసారి యాడ్ చేశాను యాక్చువల్గా. అది కలర్ అట్లా ఉందని అనుకోకండి, మనం రోస్ట్ చేసాం కదా లైట్గా, ఇదే కలర్లో ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సాల్ట్ కారం యాడ్ చేసుకున్నాను. నిజంగా ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, కలర్ కూడా ఒక మంచి కలర్ వస్తుంది. దీనికి మన చేపల కూర కాదు, మటన్ చికెన్ అయినా కానీ కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. నేను కూడా త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కారం. ఇంకెక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేము ఎక్కువ తింటాం కానీ ఎక్కువ యాడ్ చేశానండి కారం. కారం అయితే ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి టమాటోస్ చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఈ టమాటోస్ కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి, ఎందుకంటే తర్వాత ఉడికే ఛాన్స్ ఉన్నా కానీ మనం ఆ పీసెస్ వేస్తాం కదా, మనం రసం వేసుకున్నాక కలపాల్సి వస్తుంది మధ్యలో. సో ఇప్పుడే వేసుకుంటే ఏంటంటే మనకు అప్పుడు కలపాల్సిన అవసరం ఉండదు, ఇవి ఇందులోనే మగ్గిపోతాయి. జస్ట్ అందులో ఉంటాం, మనకు కలపాల్సిన అవసరం ఉండదు అనమాట. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకొని చూద్దాం. ఇప్పుడు చూడండి వాటర్గా వచ్చేసింది బయటికి. సో ఆల్మోస్ట్ టమాటో కూడా ఉడికిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ పులుసు యాడ్ చేసుకుని, చింతపండు పులుసు, టామరిండ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి ఒకసారి, ఎంత బాగుందో చూడడానికి. ఆ మసాలానే మెయిన్ అండి దీనికి మాత్రం. సింపుల్గా అయిపోతుంది బట్ కొంచెం టైం తీసుకుంటుంది, టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. పులుసు యాడ్ చేసుకుందాం. నేను కొంచెం పులుసు ఎక్కువగా యాడ్ చేశాను. ఎక్కువ అంటే టూ త్రీ కప్స్ యాడ్ చేశాను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి. ఇది కొంచెం ఉడికాక ఉడికితే బాగుంటుంది, టమాటోస్ కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇందాక ఆల్మోస్ట్ సగం ఉడికాయి, దీంట్లో ఫుల్గా అయిపోతుంది అనమాట. కొంచెం ఉడికిద్దాం దీన్ని మనం, కాసేపు ఉడికిస్తే తర్వాత ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బాయిల్ అవుతుందో. నెక్స్ట్ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి నీట్గా యాడ్ చేసుకుందాం. వన్ బై వన్ నీట్గా ప్లేస్ చేసుకోవాలి, తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అన్ని దగ్గరగా పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడే కరెక్ట్గా సెట్ చేయండి. ముక్కలన్నీ ఈవెన్గా మునిగేలా నీట్గా ప్లేస్ చేసి పెట్టేసుకుంటే తర్వాత మనకు కలపాల్సిన అవసరం ఉండదు అనమాట. ఒక సిక్స్ ఇది పెట్టేసుకున్నాక 6-7 మినిట్స్ ఉంచితే సరిపోతుంది, ఉడికిపోతుంది అనమాట. ఇందాకలైన ప్రాసెస్ లేట్ అవుతుంది కానీ ఈ ఉడికే ప్రాసెస్ మాత్రం తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎంత యమ్మీ టేస్టీగా ఉంటుందండి ఫిష్, ఈ చేపల పులుసు. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, కామెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉందనేది, నేను రిప్లై ఇస్తాను మీ అందరికీ. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
ఇప్పుడు స్పూన్తో అన్నీ ఈవెన్గా మునిగిపోయేలా కలిపేసుకున్నా. ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది కలిపే ఛాన్స్, తర్వాత ఉండదు కాబట్టి అన్ని ముక్కలన్నీ మునిగిపోయేలా నీట్గా కలిపేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, మరీ ఇంతలా చెప్పాలని మాత్రం అనుకోవద్దు, సారీ ఏమనుకోవద్దు. ఇంకా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతున్నాయి, ఇంకాసేపు ఉడికించాలి, సగం వరకు ఉడకాలన్నమాట. ఇంకాసేపు ఉడికించుకుంటే మనకు ఫిష్ పులుసు రెడీ, చేపల పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట. నేను కొద్దిగా కలుపుతున్నాను అంటే ముక్కలకు డిస్టర్బ్ అవ్వద్దండి, అవి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లిగా కదపండి. మధ్యలో స్పూన్ పెట్టి అలా ఇలా కలిపితే ఇంకా వాటికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ సగం ఉడికాయి, ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. మూత పెట్టేసుకోవాలి మళ్ళీ.